దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ గ్రంథములలో కనబడును కదా అని కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మనకున్న సమస్యలను బట్టి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనకు ఆలస్యమైతే మనకు వచ్చే ఆలోచన ఏమిటంటే, నేను ఎంత కన్నీరు కారుస్తున్నాను కదా, నా ప్రార్థనకు సమాధానం రాదేంటి, దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటావా, నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడంటావా అని మనలో మనం కొన్ని సందేహాలతో కుమిలిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ఏ సమయమందు ఏ స్థితి యందు ఏ స్థలమందు నిలబడి కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినా ఆ కన్నీటికి దేవుడు లెక్క కడతాడు. ఖచ్చితంగా దేవుడు ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించి ఆ కన్నీటి సమస్యకు ముగింపు కలుగు చేస్తాడు. దావీదు జీవితంలో కూడా అనేక సార్లు శత్రువులు ఎదురయ్యారు. అనేక మంది దావీదు యొక్క మాటలను అపార్థం చేసుకున్నారు. దావీదును నాశనం చేయాలని అనేక మంది చూశారు. దావీదును చంపాలని చూశారు. అలాంటి సందర్భంలో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దావీదు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. దావీదు యొక్క కన్నీటికి దేవుడు లెక్క కట్టాడు. అందుకనే దావీదు ఒక నిరీక్షణ కలిగిన మాటను, ఒక విశ్వాసముతో కూడిన మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరలా దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు దావీదును చంపాలని చూస్తూ ఉన్నప్పుడు, దావీదును నాశనం చేయాలని చూస్తూ ఉన్న సందర్భంలో దావీదు కన్నీటితో దేవునికి మొరపెడుతూ అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, నీ గ్రంథములలో అవి కనబడుతూ ఉన్నవి అని. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుత కార్యాలను దావీదు జీవితంలో చూశాడు. అంతేకాకుండా శత్రువులపై విజయాన్ని దావీదు చూశాడు. ప్రతి కన్నీటి ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి దావీదు సమాధానం పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే విశ్వాసంతో కూడిన ఈ మాటను, కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేలు ప్రజలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని వారి యందు లక్ష్యముంచాడు. దేవుడు అంటాడు కదా, నా ప్రజలు ఐగుప్తు దేశంలో చేస్తున్న వెట్టి పనులను నేను చూశాను, వారు పెడుతున్న మొరను నేను వింటున్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా కూడా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాకు ఆయుష్ను పొడిగించాడు. అంతేకాకుండా హిజ్కియాతో అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మన కన్నీటికి లెక్క కట్టే దేవుడు. మనం బంధకాలతో శ్రమలతో మరణాపాయంలో ఉంటే మన కన్నీటి ప్రార్థనను ఆలకించి అంగీకరించి మనం ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ శత్రువుల మధ్యలో నిలిచి ఉన్నా మనల్ని నిశ్చయంగా కాపాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పర్షియా దేశపు ప్రజలు మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడు వారి యొక్క కన్నీటిని ఏమాత్రం కూడా కింద పడనివ్వకుండా ఒక సీసాలో వాటిని జాగ్రత్త చేసి ఆ సీసా మీద వారి పేర్లు రాసి ఉంచేవారట. అయితే కన్నీటితో నింపబడిన సీసా మీద పేరు రాయబడిన వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆ సమయంలో ఆ నీటిని వారికి తాగించి వారి సమాధి మీద ఆ సీసాను ఉంచుతారట. ఎందుకంటే ప్రభువు రాకడ సమయంలో ఆ కన్నీటిని దేవుడు చూస్తాడని వారి యొక్క ప్రగాఢ నమ్మకమట. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగానే మన దేవుడు మన కన్నీటికి లెక్క కట్టే దేవుడు. మన కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి ఉంచే దేవుడు. నిశ్చయంగా మన కన్నీటి ప్రార్థనను ఆలకించే దేవుడు మన దేవుడు. నీ నడకను, నీ పడకను, నీ సంచారాలన్నిటినీ కూడా లెక్కించే దేవుడు. నీ కన్నీటిని పరిశీలించి నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ పేరు
జీవ గ్రంథంలో దేవుడు రాసుకుంటాడు. జయించు వానికి తెల్లని వస్త్రాలను దేవుడు ధరింప చేస్తాడు. అంతే కాకుండా జీవ గ్రంథంలో వారి యొక్క పేర్లు తుడిపి పెట్టకుండా దేవుని ఎదుట దూతల ఎదుట అతని పేరును ఒప్పుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. ఎవరి పేరైనా ఒకవేళ రాయబడి లేకపోయినా, ఒకవేళ ఆ పేరు తుడిచిపెట్టబడినా, వాళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండంలో ఉండవలసిన పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీవు ఏ సమస్యలతో బంధించబడి ఉన్నావో, ఏ కన్నీటి బాధలతో కుమిలిపోతూ ఉన్నావో, దేవుడు నీ కన్నీటి ప్రార్థనను ఆలకించి నీ సమస్యలకు విడుదల కలుగు చేయాలి అంటే నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నీ బాధలన్నిటిలోంచి విడిపించి, నీ సమస్యలన్నిటిలోంచి విడిపించి, నీ శత్రువులపై విజయాన్ని కలుగు చేసి నీకు గొప్ప విజయాన్ని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఇదినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురైనప్పుడు, దావీదు కన్నీటితో ప్రార్థన చేసి నిన్ను మొరపెట్టినప్పుడు, దావీదు ప్రార్థనను మీరు ఆలకించి శత్రువుల చేతిలోంచి విడిపించారు. హిస్కియా కన్నీటితో చేసిన ప్రార్థనను ఆలకించారు. పరిశుద్ధ గ్రంథంలో మా పితరులు ఎంతోమంది కన్నీటితో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను మీరు ఆలకించి వారికి సమాధానాన్ని కలుగు చేశారు. ఈ దినాన నీ బిడలు ఏ సమస్యలతో కన్నీటితో మొరపెడుతూ ఉన్నా, నిశ్చయంగా వారి కన్నీటికి ముగింపు మీరు కలుగు చేసి వారి సమస్యలన్నింటిలోంచి విడిపించి గొప్ప విజయాన్ని, విడుదలను మీరు కలుగు చేయండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.